బొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉండదు. పై స్థాయి నాయకులు మాట్లాడిన కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికున్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ఫలం అవుతుంది. అందుకని దీంట్లో నేను అందరికీ మాట ఇస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి ఉండాలి, మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఎలాంటి పాలసీలు ఉండాలి, ఎలాంటి భవిష్యత్తు చూపించాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది. కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు జనసేన ఖచ్చితంగా 1/3 సీట్లు మనం తీసుకుంటాం. దాంట్లో ఎందుకంటే మీరందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం 1/3 మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది. ఇవన్నీ మాట్లాడుకున్నాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు, ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం లేదంటే మండల స్థాయి, గ్రామస్థాయి, పంచాయతీ స్థాయి, వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి. ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి. టీడీపీకి మనం కలిస్తే ఏమైపోతుందంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు, వాళ్ళ పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు, మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. ఇది ఇద్దరికీ మంచిది. ఇది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా, ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈరోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది, రిపబ్లిక్ డే 6RRR లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాను. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉన్నాం, చిక్కగా ఉన్నాం.